ఏం పెద్దమా ఎవరు శ్రీదేవి డ్రామా కంపెనీనా ఎంత ఇచ్చినావు యా నుంచి తీసుకొచ్చి ఇచ్చినావు చీటీ గా 1.5 లక్ష యాడ్ నుంచి వచ్చింది ఏమన్నాపనే ఈ వయసులో పింఛన్ తో బాగుండకుండా इधर कल पनना तो हाई अदे सिटी इटे उ तरह मन అగ్రి గోల్డ్ ఉండే అక్షయ గోల్డ్ ఉండే అవి పెద్ద పెద్దవి దానిలోకి ఇప్పుడు ప్రభుత్వం నుంచి అంత ఇంత ఇంత కట్టించుకుంటూ పోతానమ అర్థమవుతుందా అంత దరిద్రం ఇప్పుడు మార్గదర్శి ఉంది నెక్స్ట్ ఇలా చీటీలవన్నీ ఏమే ఇల్లంటే ఇళ్ళకి ఉచ్చినే దాన్న దాంట్లోనే పెడతా రొటేషన్ లేక పోతుండాల మేము దీనిల గురించి ఏదన్నా అంటే మాకు ఇదేంది ఇదేంది అంట అంటారు ఇచ్చినావో सहित बदल नीट कदा अकड़ी इच्छा तल्ली మోసం చేస్తది అంత అంత వడ్డీ ఏ వ్యాపారాలకు గిట్టుబాటు అయితేనే ఇచ్చారు ఎంత బిజినెస్ చేస్తానా ఏం బిజినెస్ చేస్తా 4 రూపాయలు వడ్డీ 2 రూపాయలు గిట్టుబాటు అయ్యే వ్యాపారం ఒకటి చెప్పు మాయనికి జాబ్ ఉంది సొంత ఇల్లు ఉన్నాయి ఇస్తాం ఆయమకు జాబ్ ఉంది నువ్వు జాబ్ లో ఎంత సజీతమ బండి ఆస్కం వచ్చి నాకు గవర్నమెంట్ జాబ్ లో ఉన్నాయి మా ఇల్లు కట్టుకొస్తారు అని చెప్పినాడు రాజా కాదు గవర్నమెంట్ జాబ్ లు ఉన్నా గాని ఎంత జీతం వస్తది ఎంత ఇస్తాంట చెప్పు पने ఇవన్నీ కూడా అంతే ఎత్తిపోయిన తర్వాతనే తెలుసేది ఎత్తిపోయిన తర్వాతనే తెలుసేది నీకు ఆయనలు అమ్మించనలే నువ్వు తీసుకొని అందరికి గట్టి హా టైం లేదు పాడలేదు డబ్బులు ఇయాల్సిందే లేదంటే వాళ్ళ నాయన ఆస్తేనే అమ్మిస్తారు వాళ్ళ నాయన చూస్తుంటే ఇల్లు ఇది ఇది అంటారు ఇది నిజమేనా వాళ్ళిద్దరికి సరిపోదా లేదు లేదు మా ఆయనే మంచోడే నా ఈమె చేసింది अंत मुस्लिम मुस्लिम चीटील इंत एनाई अग्री गोल्ड अक्षय गोल्ड इवन अंत इना मार्गदर्शन डबूल इंको व्यापार लेकिन पेड़ना ओटे रोज नील अड़ना अभी नड़चिपत अभी तुम्हें तो उन्ई कैंसर कैंसर अटाइना अंदर अंत 15000 కోట్లు మనం అడిగినాం అనుకో ఇంగ చూడు మా మీద కక్ష సాధింపులు ఇవన్నీ అంటారు ఏం గాదలే సరేనా ఏడ్చొద్దు నీకుంటనే మాకు రావాలి నేనే చెప్పినాపా నేనే చెప్పిన పోలీసోళ్ళకి చెప్పేట్టు బనదు అంత ముందు ఒకటి ఉంటే రేగడపల్ల ఇట్లా అంటే కోటి రూపాయలు కట్టించినాము నెల లోపలనే ఏమ దొరకలే 30 సంగలలు
పొదుపు సంఘాలలో కోటి రూపాయలు కట్టించిన నెల లోపలనే కట్టించిన ఇట్లా ఫ్రాడ్ చేసింటే వాళ్ళ భూమి అయినా అమ్మిచ్చి కట్టించిన ఆడ ఇల్లు ఉందంట అది ఎవరు ఏంటంటే నాకు అవన్నీ సంబంధం లేదు రావాల్సిందే ఆ డబ్బులు అంతా ఏం చేసిందంటే ఇట్లే రొటేషన్కి రొటేషన్ చేస్తున్నాను బంగారం మీద పెట్టినాను ఏం బిజినెస్ గిట్టుబాటు అవుతుంది మాకు ఒకడు ఉండే చూడయా చింతలపల్లోళ్ళు కమ్మూళ్ళు అతను ఉండే చూడు ఏం పేరు అని పేరు మహేష వాడేంది 133,000 ఇచ్చానంట నెలకు 30 రూపాయలు వడ్డీ 100,000కు ఎంత 30,000 అంటే ఎంత వస్తున్నట్టు ఎంత ఎంత చేసినాడు తెలుసా వాడు ఫ్రాడ్ 300 కోట్లు అరే ఎట్లా వస్తా అది 30 వాళ్ళ ఆయన కూడా ఆడు ఉన్నాడులే అతను కానీ వచ్చి మీ కాళ్ళు కట్టుకుంటామా మేము బతుకున్న వల్ల ముందు ఇంతకు ముందు మాకు అందరు మోసం చేసినారు అని అందరికి మోసం చేయాలా అట్లా అని చెప్పి 30,000 లెక్కిస్తానని చెప్పేసి చేసినా 300 కోట్లు వేరే ఊరు అంతా ఈ ఆ పక్కన పక్కన పల్లెలే ఓ నెల ఇచ్చినాడు అంతే ఎట్లా ఏం కాదులే వస్తుందిలే సన్న నువ్వు 20 లక్షల సంగతి ఎట్లా ఏం చేయాలంటే ఇంక వాళ్ళనే దాంట్లో స్టేషన్ లేం 15 లక్షలు రాపించింది సార్ 20 ఇది వడ్డీ కట్టినా అది కట్టినా అని చెప్పి మళ్ళీ ఆనందండి చూస్తానులే ముందు ఆ డబ్బులు రాని వీళ్ళకందరికీ క్లియర్ కానీ